తల్లిదండుల పాలనే మీ కోరిక ఇంకా తీరలేదా ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవిఎఫ్ ని ప్రవేశపెడుతుంది కాల్ 9015245245 ఏపీలో బీజేపీని పైకి లేపేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం నానా తంటాలు పడుతోంది మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ వెంట తిరిగిన కమలనాథులు ఆయన వేరే దిక్కు చూస్తూ ఉండడంతో ఇప్పుడు రూట్ మార్చారు అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేసిన కిరణ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఫోకస్ పెట్టింది ఆయన పార్టీలో చేర్చుకుని రెడ్డి యాంగిల్లో నరుక్కు రావాలి అనే మరో ప్రయోగానికి తెరతీస్తోంది రాష్ట్ర విభజన తప్పదని తెలిసి చివరి నిమిషం వరకు సీఎంగా ఉండి చివరిలో రాజీనామా చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాలుంది లాస్ట్ బాలుంది అంటూ సమైక్యవాదుల్ని ఊరించి ఊరించి ఉసూరు మనిపించిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డిదే ఆ తర్వాత సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి చెప్పు గుర్తుతో అభ్యర్థుల్ని బరిలోకి దింపిన కిరణ్ తాను మాత్రం పోటీ చేయలేదు కనీసం సొంత నియోజకవర్గం పీలేర్లో సొంత తమ్ముణ్ణి కూడా ఆయన గెలిపించుకోలేకపోయారు రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్రం మళ్లీ సమైక్యంగా ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేశారు బెర్లిన్ గోడను కోలగొట్టి తూర్పు పశ్చిమ జర్మనీలను ఏకం చేశారని చెబుతూ ఆ గోడరాయి ముక్కం తీసుకొచ్చి మరీ చూపించారు ఆయన చెప్పిందేది జరగలేదు అలాగే ఆయన పార్టీ కూడా ఇప్పుడు లేదు చప్పా పెట్టకుండా ఆ పార్టీని మూసేశారు అన్న మీద ఆశ వదులుకున్న తమ్ముడు కూడా తమ కుటుంబానికి బద్దశత్రువు లాంటి చంద్రబాబు దగ్గర చేరిపోయారు కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటూ చెప్పు గుర్తుతో పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి అదే కాంగ్రెస్లో చేరిపోయారు ఆయన చేరడంతో అట్టడుక్కుపోయిన కాంగ్రెస్ లేచి నిల్చుంటుందని ఆ పార్టీలో మిగిలిన వాళ్లు ఆశపడ్డారు కాంగ్రెస్ లో తిరిగి చేరారనే మాటే కానీ ఏనాడూ పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనదే లేదు హైదరాబాద్ లో ఉంటూ నిత్యం ఆడుకుంటూ కాలం గడుపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏపీ బీజేపీకి పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఏపీలో బీజేపీ విస్తరణకు ఉపయోగం ఉంటుందన్న కోణంలో ఆ పార్టీ ఆలోచన చేస్తోందట ఏపీలో పార్టీని పైకి లేపేందుకు నానా తంటాలు పడుతున్న కమలనాథులు కొండకు వెంట్రుక వేసినట్టు దాదాపు తొమ్మిదేళ్ల నుంచి రాజకీయాలకే దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని నమ్ముకుంటోంది రాష్ట్రం విడిపోయిన తర్వాత కాపులపై ఫోకస్ పెట్టింది బీజేపీ ఆ కోణంలో మొదటి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను ఆ తర్వాత ఇప్పుడు సోము వీర్రాజును పెట్టింది అయినా ఊపు కనిపించటం లేదు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని పైకి ఎగబాకాలను చూసినా అది ఫలించేలా కనిపించకపోవడంతో ఇప్పుడు రెడ్డి యాంగిల్లో తాజా ప్రయత్నాలు చేస్తోంది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి చీఫ్ విప్ గా ఇంకోసారి స్పీకర్ గా దాదాపు మూడేళ్లకు పైగా సీఎం గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డికి అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కాని సొంత వర్గమే లేదని అంటారు వైఎస్ మరణం తర్వాత పెద్ద దిక్కుగా ఉంటారని అధిష్టానం సీఎంగా ఎంపిక చేసిన రోసయ్య స్థానంలో అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కనీసం మంత్రిగా కూడా అనుభవం లేకుండా ఏకంగా సీఎం పదవినిచ్చిన సోనియా పట్ల కృతజ్ఞత కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో వదిలేసిపోయారన్న విమర్శలు ఎదుర్కొన్నారు కిరణ్ మరి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా బీజేపీ ఏం ఆశిస్తుందో ఏమో కానీ ఆయన ద్వారా ఆ పార్టీ ఏం సాధిస్తుందో అన్న సందేహాలు మాత్రం అన్ని పార్టీల నేతల్లో ఉన్నాయి